ఇంట్లోని ఆడవారు ఆవు పాలతో ప్రతిరోజు కూడా ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం. మనం గోవుని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా భావిస్తాం. మరి అటువంటి గోమాత ఇచ్చే ఆవు పాలతో ఎవరైతే ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి సిరి సంపదలు చేకూరతాయి. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. శ్రీపురంలో భావశర్మ అను బ్రాహ్మణుడు కౌమారమున చెడు సహవాసము పట్టి త్రిసంధ్యులు విడచి జులాయి అయి బాధ్యత లేక చదువు వంట పట్టక దొంగతనములు చేయుచు జూదమాడుచూ ఉండేవాడు. చాలా కాలము ఇతను చేయి దుష్కృతములు అతని తల్లిదండ్రులకు తెలియరాలేదు. ఒకనాడు భావశర్మ జూదమాడు సమయాన సహచరులతో గొడవపడి దెబ్బలు తిని వీధిన పడి తండ్రి కంట పడగా వీడి వ్యవహారం తెలిసింది. అతని తల్లిదండ్రులు చాలా బాధపడి అనేక రకాలుగా హితబోధ చేశారు. అయినను తన ధోరణి మార్చుకోలేకపోయాడు. ఇక లాభం లేదని భావశర్మని అతని మేనమామగారి అగ్రహారానికి పంపారు తల్లిదండ్రులు. అక్కడ ప్రతినిత్యము విద్యార్థులు వేదము అధ్యయనము చేయుచు సకల త్రిసంధ్యా వందనములు అగ్జి కార్యములు చేసేవారు. అచట అతి పవిత్రమైన వాతావరణము ఆవరించి ఉండేది. వీడి వ్యవహారము అర్థమైన అతని మేనమామ ప్రతిరోజు సంధ్యాకాలమున విద్యార్థులతో పాటు కూర్చోపెట్టేవారు. కొన్నాళ్ల తర్వాత క్రమంగా సంధ్యావందనము మాత్రము చేసేవాడు. ఒకనాడు చైత్ర పౌర్ణమి సాయం సంధ్యా సమయాన భావశర్మ సంధ్యావందనం ముగించుకొని అప్పుడే ఉదయిస్తున్న పూర్ణ చంద్రబింబాన్ని చూస్తూ అసంకల్పితంగా 24 బీజాక్షర రూపమై 24 ఋషులు కర్తలుగానున్న పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రము జపించాడు. ఆనాటి నుండి ప్రతి సాయం సంధ్యా సమయాన సహస్ర గాయత్రీ జపం చేసేవాడు. అలా కొంతకాలానికి భావశర్మకు మనోమాలిన్యము తొలగి ప్రశాంత చిత్తుడైనాడు. ఇదివరకు తాను నడిచిన నడతకు పశ్చాత్తాపము చెంది తన మామగారి వద్ద వేదాధ్యయనము చేయడం ప్రారంభించాడు. ఎంత కష్టము వచ్చినా ప్రతిరోజు సహస్ర గాయత్రీ జపము మానకుండా చేసేవాడు భావశర్మ. కొంతకాలానికి వేదము చక్కగా అభ్యాసము చేసి జీవనమునకు అవసరమైన సకల శాస్త్ర అధ్యయనములు చేసి పరిపూర్ణుడైనాడు. చాలా సంతసించిన భావశర్మ మేనమామ తన కుమార్తెను భావశర్మకిచ్చి వివాహము చేయి నిశ్చయించి భావశర్మను వెంట పెట్టుకుని శ్రీపురానికి బయలుదేరాడు. మార్గ మధ్యమున దట్టమైన అడవి గుండా ప్రయాణం చేసే సమయంలో సాయం సంధ్యా సమయం అయినది. అప్పుడు భావశర్మ ఒక మర్రి చెట్టు క్రింద సంధ్యావందనము పూర్తి చేసి తీవ్ర ఏకాగ్రతతో గాయత్రీ మంత్రజపము చేస్తున్నాడు. సరిగ్గా సహస్రము పూర్తిగానే మర్రి చెట్టు పెద్ద కొమ్మ ఒకటి ఫెళ్ళు ఫెళ్ళుమంటూ విరిగి పడిపోయింది. అక్కడ ఒక దివ్య దేహంతో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పనారంభించాడు. అయ్యా, నేను పూర్వజన్మనందు ఒక సద్బ్రాహ్మణునికి అధిక వడ్డీకి ధనమిచ్చి పీడించాను. ఆ పాప ఫలితముగా నేను ఒక పిశాచి రూపము ఎత్తవలసి వచ్చినది. పిశాచి రూపమున అనేకులను పీడించగా ఒకనాడు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఒక మునీశ్వరుడును పీడించ యత్నించి తిని వారు ఆగ్రహముంది ఆహారము లేక చెట్టుపై పడియుండు అని శపించారు. శాప విమోచనమునకై ప్రార్థింపగా ఎవరైతే ఈ చెట్టు కింద సహస్ర గాయత్రి జపము ఆచరించి మంత్రజలము అర్పణ చేస్తారో ఆనాడు నీకు శాప విమోచనమే కాక పిశాచి రూపు కూడా తొలగిపోతుందని వచించారు. ఆ క్షణము నుండి తమరి రాకకై 100 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. నేడు మీరు పరమేశ్వర అర్పణం చేసి చెట్టు మొదట విడిచిన గాయత్రీ మంత్ర జప ఫలితాన నాకు శాప విమోచనము జరిగి దివ్య దేహము కలిగినది అని చెప్పి భావశర్మకు శాష్టాంగ నమస్కారము చేసి వారిరువురిని ఆకాశ మార్గమున శ్రీపురాన చేర్చి ఊర్ధ్వలోకాలకు వెళ్లినారు. అఖండ తేజస్సుతో వెలిగిపోతున్న పుత్రుని చూచి సుకన్యావరుడైన విషయము తెలిసి తల్లిదండ్రులు మహదానందం పడినారు. వైభవంగా వివాహము చేసుకుని ఆజన్మాంతము ప్రతినిత్యము సహస్ర గాయత్రి విడువక చేసి మహాశక్తివంతమైన గాయత్రి కృపతో తల్లిదండ్రులు భార్యా పిల్లలతో కూడి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపదలను పొంది నిర్మల మనస్కుడై చిరకాలము జీవించి గాయత్రి పదములు చేరినాడు భావశర్మ. హిరణ్యకసుకుని కుమారుడైన ప్రహ్లాదుడు తండ్రి మరణానంతరం ఎంతో ధర్మంగా హరిభక్తి కలవాడై రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఎన్నో మంచి గుణాలను కలిగిన కారణంగా ప్రహ్లాదునికి ఇంద్ర పదవి వచ్చింది. ఇంద్రుడు సురలోకానికి అధిపతి. ఈ పదవి చాలా ధర్మాత్ముడైన వాడికి గాని 100 యాగాలు చేసిన వారికి గాని వస్తుంది. ఈ మార్గమే కాక ఇంకో మార్గం కూడా ఉంది. అదేమిటంటే ప్రస్తుతం ఉన్న ఇంద్రుణ్ణి ఎవరైతే ఓడిస్తారో వారు ఆ ఇంద్ర పదవిని చేజెక్కించుకుంటారు. అయితే ఈ ప్రహ్లాదునికి మాత్రం అతని ధర్మ ప్రవృత్తి వలన ఈ ఇంద్ర పదవి వచ్చింది.
కాబట్టి ఇంద్రునిగా ప్రహ్లాదుణ్ణి ఎంపిక చేశారు. ఎవరైతే ఇంద్ర పదవిలో ఉంటారో వానికి మూడు లోకాలపై ఆధిపత్యం వస్తుంది. అయితే పదవి విచ్యుతుడైన మొదటి ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి, స్వామి, నా పదవి పోయింది, నన్ను ఎలాగైనా ఆ పదవిలో పెట్టండి, ప్రహ్లాదునికి ఏముంది, భూలోకాన్ని పాలించుకుంటాడు అని అడిగాడు. దానికి బ్రహ్మగారు, నాయన, నువ్వు పరశురాముని దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు ఏదైనా ఆలోచన ఇస్తాడు అని చెప్పాడు. తర్వాత అతను పరశురాముని దగ్గరకు వెళ్లి, స్వామి, నాకు పోయిన ఇంద్ర పదవి కావాలి, దానికి మీ సలహా కావాలి అని అడిగాడు. అందుకు పరశురాముడు ఆలోచించి, ఇందులో ఏముంది, పదవీ పోతుంది అని చెప్పాడు. ఇక ఇంద్రుడు మారు వేషంలో ఓ బ్రాహ్మణిలా ప్రహ్లాదుని దగ్గరకు వచ్చాడు. మామూలుగా ప్రహ్లాదుడు ఎవరు ఏది కోరి వచ్చినా వాళ్ళని చక్కగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వారికి ఏం కావాలో అది ఇస్తాడు. ఆ వచ్చిన బ్రాహ్మణుణ్ణి ప్రహ్లాదుడు, నీకేం కావాలి నాయనా అని అడుగగా, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను, మీకు సేవ చేస్తాను, నన్ను మీ దగ్గరే పెట్టుకోండి అని అడిగాడు. సరేనని ప్రహ్లాదుడి దగ్గర కొద్ది కాలం గడిచాక ఆ బ్రాహ్మణుడు బాగా అలవాటైన తర్వాత ఓ రోజు ప్రహ్లాదునితో, మీకు ఈ ఇంద్ర పదవి ఎలా వచ్చింది స్వామి అని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు, నా ప్రవర్తన వలనే వచ్చింది, నా దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వస్తే నాకు తోచిన సహాయం కాదు అనకుండా చేస్తాను, ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పను, నిజమే చెబుతాను, ప్రాణహింస చేయను, యజ్ఞాలు హోమాలు చేస్తాను, దాని వలన పంచభూతాలు దేవతలు సంతోషిస్తారు, నాకు ఉన్న మిక్కిలి ఉత్కృష్టమైన హరిభక్తి వలననే దేవతలు సంతోషించి ఈ పదవిని నాకు ఇచ్చారు నాయనా అన్నాడు. ఇంతకు మించి ఇంద్ర పదవి సాధించటానికి నేను ఏమీ చేయలేదు, నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను అని చెప్పాడు ప్రహ్లాదుడు. అంతా విని బ్రాహ్మణుడు, ఇదంతా కాదు, మీకు దేనివల్ల ఇంద్ర పదవి వచ్చింది స్వామి అని అడుగగా, శీలం వలన వచ్చింది నాయనా అని చెప్పాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయితే నాకది దానంగా ఇవ్వండి స్వామి అని వినయంగా అడిగాడు. అలాగే అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దానం చేశాడు. సంతోషంగా ఇంద్రుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కాసేపటికి ప్రహ్లాదుని శరీరం నుండి ఓ తేజస్సు బయటకు వచ్చింది. ఆ వచ్చిన తేజస్సు ఓ మనిషి రూపంలో ఉంది. ప్రహ్లాదుడు అతనితో, అయ్యా, ఎవరు మీరు, నాలో నుండి ఆవిర్భవించారు అనగా, నేను నీ శీలాన్ని, నువ్వు నన్ను వానికి దానం చేశావు కదా, అందుకే వెళ్లిపోతున్నాను అన్నాడు. కాసేపటి తర్వాత ప్రహ్లాదుని శరీరంలో నుండి ఇంకో తేజోపుంజం వచ్చింది. నువ్వు ఎవరివి నాయనా అని అడుగగా, నేను ధర్మపురుషుణ్ణి, శీలం లేని చోట ధర్మం ఉండలేదు కదా అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరి కాసేపటికి ఇంకో తేజోపుంజం బయటకు వచ్చింది. అతను తెల్లని వర్చస్సుతో మెరిసిపోతున్నాడు. నువ్వు ఎవరివి నాయనా అని అడుగగా, నేను శాంతిని, ఎక్కడ ధర్మం శీలం ఉంటుందో అక్కడ నేనుంటాను, నీవు శీలాన్ని దానం చేశావు, శీలం లేని చోట ధర్మం ఉండదు, శీలం ధర్మం రెండూ లేని చోట శాంతి ఉండదు అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఓ బలమైన ఆకారం బయటికి వచ్చింది. నేను నీ శారీరక మానసిక బలాన్ని, ధర్మం శీలం శాంతి లేని చోట నాకు ఏం పని, అందుకే నేను వెళ్లిపోతున్నాను అని వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తూ డీలా పడిపోయాడు ప్రహ్లాదుడు. ఇలా ఉండగా కాసేపటికి సర్వాలంకరణతో ఉన్న స్త్రీ ప్రహ్లాదుని నుండి బయటకు వచ్చింది. ఆమె ఏదో దిగులుగా తలదించుకుని ఉంది. అమ్మా, నా శరీరం నుండి ఇంతమంది మగవారు బయటకు వచ్చారు, నాలో స్త్రీ ఉందని నాకు తెలియదు, నీవు ఎవరమ్మా అని అడుగగా, ఆమె, నేను ఆదిలక్ష్మిని, వీళ్ళందరూ ఉన్నచోటే నేను ఉండాలి, ప్రధానంగా మానసిక బలం శారీరక బలం ఎక్కడ ఉంటాయో అక్కడే నేనుంటాను, ధర్మం లేకపోయినా శీలం లేకపోయినా శాంతం లేకపోయినా నేనుంటాను, కాని బలం లేని చోట నేను ఉండలేను అని వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, ఇంద్రుడు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రహ్లాదుడు ఇంద్ర పదవి కోసం బాధపడలేదు, కాని తనలోని ఇన్ని మంచి గుణాలు వెళ్లిపోయినందుకు దిగులుగా కూర్చున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆదిలక్ష్మి వెళ్లిపోయింది. హరిభక్తుడైన ప్రహ్లాదుని దగ్గర ఆదిలక్ష్మి లేని శ్రీహరి ఎలా ఉంటాడు, ఆయనా వెళ్లిపోతాడని చింతించి మరలా అతని అచంచలమైన భక్తితోటి తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు తన తపశ్శక్తితో అతను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా క్షీరదీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ఒక మూలన
ఒక గాజు పాత్రలో కాని మట్టి పాత్రలో కాని ఆవు పాలు పోసి దాని మీద మనం కుబేర దీపాన్ని పెట్టి ఈ విధంగా కాని క్షీర దీపాన్ని వెలిగిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అవుతారు।